హలో మై డియర్ కాంపిటీటివ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహేంద్ర అగర్వాల్ మ్యాసబ్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే తెలంగాణ కావచ్చు, తర్వాత ఏపీ కావచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నారో, మనకు మ్యాథ్స్ అనేది ఎంత ఇంపార్టెంటో ఆల్రెడీ మనం ఇంతకుముందే డిస్కస్ చేసాం. అంటే మీరు ఏ ఎగ్జామ్ రాసినా కూడా అరిథమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ అనేది 50% ఉంటుంది. కాబట్టి ఈ మ్యాథ్స్ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. ఇన్ కేస్ మనం మ్యాథ్స్ నెగ్లెక్ట్ చేసినట్లయితే ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ నుంచి మనం తప్పుకున్నట్లే. అంటే మరి మ్యాథ్స్ లేకుండా జాబ్ రాదా అంటే వస్తుంది. ఏం జాబ్లు వస్తాయి అంటే తెలంగాణలో చూసినట్లయితే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 వస్తుంది. నెక్స్ట్ ఏపీ చూసినా కూడా గ్రూప్ 2, గ్రూప్ 3 వస్తుంది. అదే ఇక్కడ మనం గ్రూప్ 1 చూసినాం అనుకోండి, సెకండ్ పేపర్లో అరిథమెటిక్ రీజనింగ్ అనేది ఎంత అంటే 50% ఉన్నది. అంటే మనకి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన స్టార్టింగ్ నుంచి కూడా మనం చెప్పేది అదే, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఖచ్చితంగా అరిథమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఒకసారి అది మనం నేర్చుకున్నట్లయితే 50% మార్క్స్ అనేది మనం ఈజీగా గెయిన్ చేయడం జరుగుతుంది. మరి అలాంటప్పుడు ఈ మ్యాథ్స్కు సంబంధించినది మనకు కోచింగ్ కావచ్చు లేదా బుక్ కావచ్చు స్టాండర్డ్ ఏదైనా ఉందా అంటే, ఖచ్చితంగా మార్కెట్లో మన అరిథమెటిక్ బుక్ అనేది 2021లో మనం రిలీజ్ చేసాం. అప్పుడు 21లో రిలీజ్ చేసినట్లయితే 23లో, అంటే లాస్ట్ ఇయర్ జరిగిన ఏ ఎగ్జామ్ చూసినా కూడా, అంటే ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, అది ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, ఆల్మోస్ట్ ఆల్ మనకు 90% అనేది సేమ్ మోడల్స్ అనేవి మన బుక్ నుండి రావడం జరిగింది. మనం రాసింది 2020-21లో బుక్ రిలీజ్ చేసినాం, మనకు వచ్చిన లాస్ట్ ఎగ్జామ్ అంటే 2023లో ఎగ్జామ్స్ అనేవి అందులో రావడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ ఆల్ మనం 2 ఇయర్స్ ముందుగా ఆలోచించి రాసినాం. మరి ఇప్పుడు మనకు అరిథమెటిక్ 3.0 అనేది ఎలా ఉంటుంది, ఓకేనా? ఇంతకుముందు బుక్ తోటి ఇప్పుడు ఈ బుక్ తోటి కంపారిజన్ చేసినట్లయితే ఏం డిఫరెన్స్ ఉంటుందని ఒకసారి చూడండి. మనం ఇప్పటి వరకు ఇది థర్డ్ ఎడిషన్. మరి ఫస్ట్ ఎడిషన్ మనం 2020-21 అనుకున్నాం కదా, అది 8-16 pages తోటి బుక్ రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ తర్వాత మనం విన్నర్స్కి ఇచ్చినాం. విన్నర్స్ అనేది 2022లో వచ్చింది, అది కలర్ ప్రింట్ తోటి వచ్చింది. అక్కడ మనం ఏం జరిగిందంటే, ఆ ఫస్ట్ ఎడిషన్కు, సెకండ్ ఎడిషన్కు, థర్డ్ ఎడిషన్కు ఎప్పటికప్పుడు అప్డేట్ తోటి మనం బుక్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ 22లో ఒకసారి చూసినట్లయితే మనకు ఇక్కడ విన్నర్స్కు ఇవ్వడం జరిగింది. ఆ విన్నర్స్లో మనం లెవెల్ వైజ్గానే ఎంటర్ చేయడం జరిగింది, అవునా కదా? లెవెల్ వైజ్గా ఎంటర్ చేసిన తర్వాత రిమైనింగ్ బుక్స్ కూడా మనం లెవెల్ ఎట్లయితే రిలీజ్ చేసినామో వాళ్ళు కూడా సేమ్ అలానే రిలీజ్ చేయడం జరిగింది. అదే ఉద్దేశంతో మనం ఇంకో కొంచెం అడ్వాన్స్గా ఏం చేసినామంటే, ఇంతకుముందు మనం లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఇచ్చినాం కదా, ఇప్పుడు వచ్చే ఈ అరిథమెటిక్ 3.0 అనేది ఎన్ని లెవెల్గా వస్తుందంటే ఒక్కసారి చూడండి. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5. ఏంటి ఈ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5 అంటే, మనం ఇంతకుముందు మనం నేర్చుకున్నాం, మోడల్ వైజ్ నేర్చుకున్నాం కదా, ఈ లెవెల్ ఏంది కొత్త? కానీ కొంతమందికి నాన్ మ్యాథ్స్ వాళ్ళకు కొంచెం డౌట్ రావచ్చు. ఏంటిది అంటే ఒకసారి చూడండి, మనం ఏదన్నా ఒకటి నేర్చుకున్నప్పుడు బేసిక్ కాన్సెప్ట్ అనేది నేర్చుకోవాలి. అది నాన్ మ్యాథ్స్ అయినా మ్యాథ్స్ స్టూడెంట్ అయినా, అంటే ఒక చాప్టర్ నేర్చుకున్నట్లయితే ఆ చాప్టర్కి సంబంధించింది బేసిక్ కావచ్చు, తర్వాత ఫార్ములాస్ కావచ్చు, ఏదన్నా ఉందంటే ఫస్ట్ మనం అది నేర్చుకుంటాం. ఇది లెవెల్ 1గా మనం ట్రీట్ చేస్తున్నాం. మరి లెవెల్ 2 ఏంటంటే, దానికంటే కొంచెం అడిషనల్ క్వశ్చన్, అంటే కొంచెం టఫ్ ఉన్న క్వశ్చన్స్ అన్నీ లెవెల్ 2 అన్నాం. దాన్నే ఏమన్నామంటే మాడరేట్ లెవెల్ అంటున్నాం, మాడరేట్ లెవెల్. తర్వాత థర్డ్ మోడల్కి వచ్చేసరికి అడ్వాన్స్ మ్యాథ్స్ అన్నాం, లేదా అడ్వాన్స్ లెవెల్ అంటున్నాం. ఈ అడ్వాన్స్ లెవెల్ ఏంటంటే, ఇక టఫ్ క్వశ్చన్స్ అనేవి ఇక్కడే స్టార్ట్ అవుతుంది. అంటే మీరు ఎంత మ్యాథ్స్ స్టూడెంట్ అయినా, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా కూడా ఈ థర్డ్ లెవెల్కి వచ్చేసరికి లెవెల్ 1, లెవెల్ 2 బాగానే చేస్తారు, లెవెల్ 3కి వచ్చేసరికి కొంచెం ఇక ఆగిపోతుంది. ఇన్ కేస్ చేసినా కూడా ఎలా ఉంటుందంటే, మోర్ దెన్ 1 మినిట్ టైం అనేది పడుతుంది. మరి ఇక్కడ మనకు కావాల్సింది ఏంటిది, ఏ ఎగ్జామ్లో కూడా మన క్వశ్చన్ అనేది ఎలా ఉండాలంటే లెస్ దెన్ 60 సెకండ్స్ అనేది ఉండాలి. అంటే 1 మినిట్ లోపే ఆన్సర్ చేయాలి. మరి ఈ 1 మినిట్ లోపు చేయాలి. ఈ అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్ కూడా 1 మినిట్లో చేయాలంటే ఖచ్చితంగా ఈలో ఉన్న క్వశ్చన్ అనేది నేర్చుకోవాలి. అది ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు, లేదా బుక్ ద్వారానైనా నేర్చుకోవచ్చు. ఇక్కడ వరకు లెవెల్ 3 కంప్లీట్ అయిపోయినాయి కదా. నెక్స్ట్ లెవెల్ 4 చూసినట్లయితే, ఇప్పటి వరకు చాలామంది అంటారు ఎస్ఎస్సి సీజీఎల్ అంటారు కదా, మరి ఎస్ఎస్సి సీజీఎల్ కంటే టఫ్ ఉన్నాయి ఏమన్నా లెవెల్ ఎగ్జామ్ అంటే, సెంట్రల్లో చూసినట్లయితే నంబర్ ఆఫ్ ఉంటాయి. కానీ మనోళ్ళకి ఏంటంటే ఒకటే తెలిసింది, ఫ్యాకల్టీ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఎవరికైనా కావచ్చు ఎస్ఎస్సి సీజీఎల్ అనే మాత్రమే చెప్తారు. దానికంటే టఫ్ క్వశ్చన్స్ కూడా మనకు క్యాట్ లెవెల్లో ఉంటాయి.
మీరు 2018లో చూసినట్లయితే ఏపీఎస్ఐ 2018లో క్యాట్ క్వశ్చన్స్ అనేవి 30 క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది. మనం 2018 నుంచి అదే చెప్పుకుంటూ వచ్చినాం ఏంటంటే మీరు ఏపీ ఎవరైతే తెలంగాణ కావచ్చు ఏపీ కావచ్చు మీరు ఎస్ఐ కానీ తర్వాత కానిస్టేబుల్కి మ్యాథ్స్ సంబంధించింది ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అది 2018 మెయిన్స్ పేపర్ను ముందు పెట్టుకొని ప్రిపేర్ అవ్వమని చెప్పుకుంటేనే వచ్చినాం. కానీ చాలామంది తెలంగాణ వాళ్ళు ఏమనుకున్నారంటే అది ఏపీ మ్యాథ్స్ తెలంగాణ వాళ్ళకు అంత టఫ్ రాదని నెగ్లెక్ట్ చేసుకుంటూ వచ్చారు. మీరు మొన్న రాసిన 2023 తెలంగాణ ఎస్ఐ మెయిన్స్ కావచ్చు తర్వాత మన కానిస్టేబుల్ మెయిన్స్ కావచ్చు నెక్స్ట్ గ్రూప్ 4 కూడా చూసినట్లయితే లెవెల్ అనేది పెంచడం జరిగింది. అరిథిమెటిక్ అనేది లెవెల్ పెంచిందా లేదా మీరే అబ్జర్వ్ చేయండి. నేను 2018 నుంచి ఇదే మాట చెప్తున్నా, 2023లో అది నిజమైందా కాలేదా తెలుసుకోండి. మీరు ఎక్కడ చూసినా కూడా మనం అడ్వాన్స్ లెవెల్లో ఉండేటట్టే మన క్లాస్ కావచ్చు నోట్స్ కావచ్చు అనేది ఉండడం జరుగుతుంది. అంటే ఇప్పుడు నేను మనం లెవెల్ 4 దగ్గర ఆగిపోయాం కదా, ఈ లెవెల్ 4 అనేది ఏమనుకున్నామంటే ప్రీవియస్ క్వశ్చన్స్. ఏంటి ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ అంటే ఒక ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిందా లేదా ఆర్ఆర్బికి సంబంధించిందా లేదా బ్యాంక్ సంబంధించిందా ఎస్ఎస్సికి సంబంధించిందా ఐసీఆర్కి సంబంధించిందా లేదా మనకు ఐబీఏసీఏకు సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయనేది అన్ని కూడా మనం లెవెల్ 4లో అనేది పొందుపరచడం జరిగింది. నెక్స్ట్ లెవెల్ 5 చూసినట్లయితే ఈ లెవెల్ 5లో ఏముంటుందని మళ్ళీ క్వశ్చన్ వస్తుంది. ఈ లెవెల్ 5లో ఏముంటాయంటే మనం ఇప్పటి వరకు లెవెల్ 4 వరకు నేర్చుకున్న దాంట్లో కొంచెం నంబర్లు చేంజ్ చేసి కొంచెం ప్యాటర్న్ చేంజ్ చేసి ప్రాక్టీస్ బిట్స్గా ఇవ్వడం జరిగింది. అంటే నీకు ఆల్రెడీ సబ్జెక్ట్ పైన ఐడియా ఉంది, నీకు లెవెల్ 1 లెవెల్ 2 లెవెల్ 3 లెవెల్ 4 నేర్చుకున్నావు కాబట్టి ఈ లెవెల్ 5 ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేది మీరు ఈజీగా గ్యాదర్ చేయొచ్చు లేదా ఈజీగా గెయిన్ చేయవచ్చు. కాబట్టి అదే ఉద్దేశంతో లెవెల్ 5లో ప్రాక్టీస్ బిట్స్ అది కూడా ఎలా ఇచ్చినాం, బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో మనకు ఇచ్చేటట్టు క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ లెవెల్ 5గా ఎవరైతే బాగా ప్రాక్టీస్ చేస్తారో మీరు ఎంటైర్ ఏపీ కావచ్చు తెలంగాణ కావచ్చు సెంట్రల్ కావచ్చు నువ్వు ఏ ఎగ్జామ్ రాసినా కూడా మ్యాక్సిమం మార్క్స్ అనేది కొట్టడం జరుగుతుంది. అంతేకాని ఏదో పైపైన నేర్చుకొని నేను ఎస్ఐ అయితే కానిస్టేబుల్ అయితే గ్రూప్ 4 అయితే అంటే ఈ రోజులో కాదు ఎగ్జామ్ ప్యాటర్న్ చేంజ్ అయింది. మనం ఎప్పుడైనా చూడండి మొబైల్ యూజ్ చేసినట్లయితే ఆ మొబైల్లో యాప్ అనేది 1 మంత్కి లేదా 2 మంత్స్కి అప్డేట్ అనేది అడగడం జరుగుతుంది. మరి అలాంటిది మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉన్నాం, మరి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉన్నప్పుడు మనం అనేది అప్డేట్ అనేది అవ్వాల్సిందే. కాబట్టి నేను ఎప్పుడో రాసిన 2020లో రాసిన లేదా 15లో రాసిన మళ్ళీ అదే ప్రిపేర్ అవుతానంటే కష్టం అవుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు లెవెల్ అనేది పెంచడం జరుగుతుంది. ఇంతకుముందే మనం అనుకున్నాం కదా అరిథిమెటిక్ 3.0 అనేది, ఈ అరిథిమెటిక్ 3.0 అనేది ఏంటంటే లెవెల్ వైజ్గా మనం ఇవ్వడం జరిగింది. ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం ఫస్ట్ బుక్కు సెకండ్ బుక్కు ఏం డిఫరెన్స్ ఉందంటే ఫస్ట్ బుక్లో మనం ఎలా ఇచ్చినామంటే అన్ని క్లమ్జీకి ఇచ్చినాం, అది కొంచెం బ్లాక్ అండ్ వైట్లో అంటే ప్యూర్ వైట్లోనే ఇచ్చినాం. సెకండ్కి వచ్చేసరికి దాన్ని లెవెల్ వైజ్గా తీసుకున్నాం, 3 లెవెల్స్గా తీసుకున్నాం, కలర్ ప్రింట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చే అరిథిమెటిక్ అనే 3.0 అనేది ఏంటంటే లెవెల్ వైజ్ అనేది పెంచినాం, 5 లెవెల్స్గా చేసినాం, ఇప్పుడు కలర్ ప్రింట్ ఇస్తున్నాం, తర్వాత మనకు బైలింగ్వల్లో ఇవ్వడం జరిగింది. అంటే తెలుగు ఇంగ్లీష్ రెండింటిలో ఇవ్వడం జరుగుతుంది. మనం ఇంతకుముందు బుక్లు ఇచ్చినప్పుడు తెలుగు మీడియం వల్ల మాత్రమే యూజ్ అయినాయి. అప్పుడు చాలామంది నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మాకు ఇంగ్లీష్లో రాయండి ఇంగ్లీష్లో కూడా కావాలంటే అప్పుడు టైం లేకుండే కాబట్టి అప్పుడు బైలింగ్వల్లో తీయడం జరగలేదు. ఇప్పుడు బైలింగ్వల్లో అందరికీ తెలుగు ఇంగ్లీష్ మీడియం అందరికీ యూజ్ అయ్యే విధంగా బైలింగ్వల్లో బుక్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఎవరైతే ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఉన్నారో ఫస్ట్ 1 to 10 సార్లు చెక్ చేసుకోండి ఇంతకుముందు ఉన్న బుక్స్ ఎలా ఉన్నాయి, స్టాండర్డ్ ఉన్నాయా లేదా, ఇప్పుడు వచ్చే బుక్ దానికంటే స్టాండర్డ్ ఉందా లేదా. చాలామంది మరి ఎప్పుడు బుక్ రిలీజ్ చేయాలని చాలామంది ఎప్పటి నుంచి అడుగుతారు. మీరు సెప్టెంబర్ అంటే ఫస్ట్ లాస్ట్ ఇయర్ నుంచి జనవరి అన్నారు, ఫిబ్రవరి అన్నారు, మార్చి అన్నారు, ఏప్రిల్ అన్నారు, ఇప్పుడు మళ్ళీ ఆగస్ట్ 15 అన్నారు, ఇంకా బుక్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది చాలామంది అన్నారు. కానీ నేను ఎంత డిలే చేస్తే మీకు అన్ని అప్డేట్ క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు మనం బుక్ రిలీజ్ అనేది ఎప్పుడు చేసినామంటే ఆల్రెడీ ఆగస్ట్లోనే కంప్లీట్ అయిపోయింది. కాబట్టి దీంట్లో కూడా మీరు మొన్న రీసెంట్గా 1 week back జరిగిన యూపీ పోలీస్ ఎగ్జామ్ క్వశ్చన్స్ కూడా ఇందులో యాడ్ చేయడం జరిగింది. మీరు చూడండి ఒక బుక్ రిలీజ్ చేస్తే అది 6 months back లేకుంటే 1 year back 2 years back డేటా అనేది కలెక్ట్ చేసి వాళ్ళు బుక్ రిలీజ్ చేయడం జరిగింది. కానీ మనము బుక్ రిలీజ్ చేసే 15 days back లేదా 1 week back ఏవైతే ఎగ్జామ్ జరిగినాయో అవి కూడా సెంట్రల్లో ఏమైనా నంబర్ ఆఫ్ మోడల్స్ కానీ ఏమైనా క్వశ్చన్స్ టఫ్నెస్ ఏమైనా మోడల్ చేంజ్ కొత్తగా వచ్చినాయో అవి గ్యాదర్ చేసి బుక్లో రాయడం అనేది జరిగింది. ఇప్పుడు మనకు వచ్చే
బుక్ కూడా ఇప్పుడు మీకు ఇది ఆగస్టు కదా, మొన్న జరిగిన యూపీ పోలీస్ ఎగ్జామ్ ఉన్నది కదా, దాంట్లో కొన్ని మోడల్స్ అనేది కొత్తగా రావడం జరిగింది. మరి ఆ కొత్త క్వశ్చన్స్ కూడా యాడ్ చేయాలి కదా, ఆ ఉద్దేశంతో బుక్ అనేది కొంచెం డిలే అయింది. దీంట్లో వాస్తవం అనేది చాలామందికి తెలిసింది. డిలే చేస్తున్నాం అంటే మీనింగ్ ఏంటంటే అప్డేట్ క్వశ్చన్స్ తెస్తాయని కొంచెం ఓపిక పట్టాల్సింది. ఇప్పుడు తెలంగాణ నెక్స్ట్ ఏపీ ఒకసారి ఆస్పిరెంట్స్ వచ్చినట్లయితే మీకు తెలంగాణ వాళ్ళకు ఒకసారి చూడండి, ఫస్ట్ తెలంగాణ వాళ్ళకు జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మరి రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి కొంతమందికి ఏమనుకుంటారంటే ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారం జాబ్స్ ఇస్తాడా ఇయ్యడా, ఇస్తాడా ఇవ్వడానికి క్వశ్చన్ మార్క్ ఉంది. కానీ మనకు ఆల్రెడీ జాబ్ క్యాలెండర్లో మనకు ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్కు తర్వాత ఎఫ్బీఓకు ప్రిపేర్ అవుతున్నారో, మనకు ఎఫ్బీఓ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే చూడండి, మనకు ఫిబ్రవరిలో అని ఇచ్చిండు, ఫిబ్రవరిలో ఇచ్చిండు, తర్వాత మేలో ఎగ్జామ్ అని మెన్షన్ చేసిండు. నెక్స్ట్ తర్వాత ఎస్ఐ కానిస్టేబుల్ చూసినట్లయితే మనకు ఏప్రిల్ అన్నాడు, ఏప్రిల్లో నోటిఫికేషన్ అంటుండు, ఆగస్ట్లో మనకు ప్రిలిమినరీ ఎగ్జామ్ అని మెన్షన్ చేసిండు. ఇన్ కేసు మనకు ఆ జాబ్ క్యాలెండర్ మరి నిజం అవుతుందా కాదా అంటే నిజం అనుకునే చదవండి. ఇన్ కేసు నిజం కాలేదనుకొని మళ్ళీ లాస్ట్ టైం లాగా నెగ్లెక్ట్ చేసినట్లయితే మీ జాబ్ అనేది మిస్ అవుతుంది. కాకపోతే ఆల్రెడీ మెన్షన్ చేసింది కాబట్టి ఒక 1 మంత్ అటు ఇటు ఉండొచ్చుకోవచ్చు, మేబీ ఒక 2 మంత్స్ డిలే అయినా కూడా మనకు జూన్ అనేది ఉంది కదా. తెలంగాణ వాళ్లకు జూన్ 2nd నాడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఉంది కాబట్టి అప్పుడు కూడా రిలీజ్ చేయొచ్చు కదా. ఇన్ కేస్ ఏప్రిల్లో మిస్ అయితే నేను చెప్తున్నా 100% అనేది జాబ్ క్యాలెండర్ ఇచ్చిండు కాబట్టి ఖచ్చితంగా ఎస్ఐ కానిస్టేబుల్ ఇది ఎఫ్బిఓ అనేది ఖచ్చితంగా మనకు ఫిల్అప్ చేయాలి. యాక్చువల్లీ ఎఫ్బిఓ అనేది కేసీఆర్ ఉన్నప్పుడే మనకు ఫిల్అప్ చేయాల్సిందే, కానీ కొంచెం డిలే అయింది, తర్వాత మళ్ళీ ఎలక్షన్ జరిగినాయి, కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది, దానివల్ల కొంచెం డిలే అయింది కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ మెన్షన్ చేసిండు ఎఫ్బిఓ అనేది. ఎఫ్బిఓ అని మళ్ళీ కొత్తగా చదవద్దు మీరు, ఆల్రెడీ ఎవరైతే డిఓ కానీ ఎస్ఐ కానీ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యారో వాళ్ళు ఖచ్చితంగా ఈజీగా కొట్టచ్చు, ఎందుకంటే సేమ్ సిలబస్ కదా. సిలబస్ ఎక్కడ చేంజ్ అవుతుంది అంటే ఒకసారి చూడండి, ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళకు ప్యూర్ మ్యాథ్స్ ఎక్కువ ఉండదు, అడ్వాన్స్ మ్యాథ్స్ అంటాం, ఈ అడ్వాన్స్ మ్యాథ్స్ అనేది ఎక్కువ ఉండదు కాబట్టి ఈ ఎఫ్బిఓ కానీ డిఓ ఎవరైతే బాగా ప్రిపేర్ అయ్యారో ఈజీగా యూజ్ అవుతుంది. ఆల్రెడీ మీరు డిఓ ఎగ్జామ్ రాసిరు కదా, ఈ డిఓ ఎగ్జామ్ ఎవరైతే ప్రిపేర్ అయ్యారో దాంట్లో మనకు యూనిఫామ్గా మనకు కావాలనుకున్న వాళ్ళు ఎఫ్బిఓ అనేది ఈజీగా గెట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇక ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళకు ఆల్రెడీ అరిథమెటిక్ ఉంది, రీజనింగ్ ఉంది కాబట్టి వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేయాల్సింది ఏంటిది, ఇక ప్యూర్ మ్యాథ్స్. ఆ ప్యూర్ మ్యాథ్స్ కూడా మనకు మెన్సరేషన్ ఆల్రెడీ ఇక్కడ నేర్చుకున్నాం కాబట్టి ఇక కొన్ని అక్కడక్కడ ట్రిగనామెట్రీ కావచ్చు, జామెట్రీ కావచ్చు, కోఆర్డినేట్ జామెట్రీ కావచ్చు, ఇలాంటి కొన్ని కొన్ని అక్కడక్కడ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఈజీగా గెట్ ఆన్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఎఫ్బిఓ అనేది మనకి ఎప్పుడు వస్తుంది అంటే ఫిబ్రవరిలో అనుకున్నాం. నెక్స్ట్ తర్వాత ఏప్రిల్లో ఏమనుకున్నామంటే ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వస్తుందని అనుకున్నాం కదా. ఇప్పటి నుంచి నువ్వు ప్రిపేర్ అయితే, ఇప్పటి నుంచి నువ్వు ఖచ్చితంగా ప్రిపేర్ అయితే ఇంకా చాలా టైం ఉంది. అంటే నువ్వు ఇక్కడ 4 మంత్స్ ఉంది, సెప్టెంబర్ నుంచి క్యాలిక్యులేట్ చేసుకున్నా కూడా అక్కడ ఒక 3 మంత్స్ ఉంది. అంటే ఈ 7 మంత్స్లో 4+3 అంటే 7 మంత్స్, నువ్వు 7 మంత్స్ కోచింగే తీసుకోమని ఎవరు చెప్పట్లేదు. నువ్వు ఇంటికాడ ఉండి కూడా ప్రిపేర్ అయినా కూడా నువ్వు ఈజీగా గెట్ ఆన్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఇది నోటిఫికేషన్ వచ్చడానికి టైం మాత్రమే. నీకు ఒకవేళ నోటిఫికేషన్ వచ్చినాక మనకు 3 మంత్స్ అనేది డ్యూరేషన్ ఇస్తుండు, అంటే ఆల్మోస్ట్ ఆల్ 10 మంత్స్ ఉంది. నువ్వు 10 మంత్స్ ఉంది కాబట్టి రోజుకు ఒక 3 నుంచి 4 అవర్స్ కూడా ప్రిపేర్ అయినా కూడా ఈజీగా జాబ్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదే ఉద్దేశంతో ఇంకా మనకు సెంట్రల్లో చూసినట్లయితే రైల్వే అనేది ప్రతిసారి ఇస్తూనే ఉన్నాడు. మనకు ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయింది, ఆ ఫిబ్రవరి నుంచి మనకు జాతర అనేది అంటే కొలువుల జాతర అనేది పరంపరంగా సాగుతూనే ఉన్నది. ఇప్పుడు ఆల్రెడీ ఆగస్ట్ అయిపోయింది కదా, నెక్స్ట్ మనకు సెప్టెంబర్లో ఏం నోటిఫికేషన్ ఇస్తారంటే ఎన్టీపీసీ గురించి మాట్లాడుతుండు, ఎన్టీపీసీ ఇస్తా అన్నాడు. తర్వాత నెక్స్ట్ మంత్ ఏమి ఇస్తా అంటుండంటే గ్రూప్ డి ఇస్తా అన్నాడు, గ్రూప్ డి ఇస్తా అన్నాడు. కాబట్టి దానికంటే ముందు మనకు ఆర్పిఎఫ్ వచ్చింది, ఆర్పిఎఫ్ ఎస్ఐ వచ్చింది, కానిస్టేబుల్ వచ్చింది, ఏఎల్పీ వచ్చింది, టెక్నీషియన్ నాన్ టెక్నీషియన్ కూడా సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇవన్నిటికీ కామన్గా ఉండేది అరిథమెటిక్ రీజనింగ్ ఉన్నది. మరి అరిథమెటిక్ సంబంధించిన బుక్స్ అనేవి మార్కెట్లో ఉన్నాయంటే నంబర్ ఆఫ్ ఉన్నాయని కొంతమంది చెప్పొచ్చు, నంబర్ ఆఫ్ ఉన్నది కానీ ఇప్పుడు మనకు వచ్చే అరిథమెటిక్ బుక్ అనేది అందరికంటే డిఫరెంట్గా ఉంటుంది. ఇంత ముందున్న మన బుక్కే మన అరిథమెటిక్ బుక్ తోటే కంపారిజన్ చేయండి. క్వశ్చన్స్ లెవెల్ అనేది పెంచినా, క్వశ్చన్ లెవెల్స్ అన్ని పెంచినా, తర్వాత ఇంత ముందున్న స్టాండర్డ్ కంటే ఇంకా నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ యాడ్ చేయడం అనేది జరిగింది. మీరు క్వశ్చన్ చూడండి, చాలామంది ఏం చేస్తారంటే ఎలా ప్రిపేర్ అవుతారంటే ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ప్రతి చాప్టర్లో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అని ఈ క్వశ్చన్ మాత్రమే అడుగుతారు. ఎన్ని మోడల్స్ కవర్ చేసిరని అడగడం నేర్చుకోండి మీరు. ఎన్ని మోడల్స్ ఉన్నాయి, మనకు మోడల్స్ అన్ని కవర్ అవుతున్నాయా కావాలి. మీరే చూడండి, ఏంటి మోడల్స్ ఏంది, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటే సరిపోతుంది కదా అంటే డౌట్ ఒకసారి చూడండి. నేను ఒక క్వశ్చన్ చెప్పిన అనుకోండి, ఒక క్వశ్చన్ చెప్పిన తర్వాత నంబర్ చేంజ్ చేసి ఇచ్చి నేను 10 క్వశ్చన్లు ఇవ్వచ్చు నెంబర్లు చేంజ్ చేసి ఇచ్చి. మీరు ఏమనుకుంటారంటే అలాంటి ఒక 10 క్వశ్చన్ చెప్పిన అనుకోండి, 10 మోడల్స్ చెప్తే ఈ 10
మోడల్స్ అంటే 10x10 ఎంత అంటే 100 అయిపోయినాయి కదా, ఇక్కడే 100 అయిపోయినాయి కదా, ఓ 100 చాలు ఎనఫ్ అని ఎవరు అనుకుంటారు? నాన్ మ్యాథ్ స్టూడెంట్స్ అనుకుంటారు. నేను 100 నేర్చుకున్నా అంటారు, కానీ నువ్వు నేర్చుకున్న ఎన్ని మోడల్స్? 10 మోడల్సే నేర్చుకున్నావు. నువ్వు ఎగ్జామ్లో ఆ 10 కాకుండా ఇంకా వెరైటీగా ఇచ్చిందనుకోండి, అప్పుడు ఏం చేస్తావు? పేపర్ టఫ్ వచ్చింది అంటావా? పేపర్ టఫ్ వచ్చింది, ఇవన్నీ మాటలు చెప్పదు. ఇవన్నీ ఎవరు చెప్తారంటే చేత కాని వాళ్ళు చెప్పే మాటలు. కానీ మీరు అలా చేస్తారా? అలా చేయకూడదు. ఎందుకంటే మీరు అందరూ 30 ఇయర్స్ లోపే ఉన్నారు కాబట్టి ఏ ఏజ్లో ఏదైనా సాల్వ్ చేయొచ్చు, ఏ ప్రాబ్లం అయినా ఏ జాబ్ అయినా కొట్టే ఛాన్స్ మీకు ఉంది. కాబట్టి ఖచ్చితంగా అన్ని మోడల్స్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఇక్కడ వర్డ్ ఒకటి చెప్పదలుచుకున్నా ఏంటంటే, చాలామంది ఏం చేస్తారంటే నేను మోడల్ వైజ్గా నేర్చుకున్నా అంటున్నాను. మోడల్ వైజ్గా నేర్చుకుంటే ఇక్కడ మోడల్ 1 అని పెట్టి ఒక 10 క్వశ్చన్స్, మోడల్ 2 అని చెప్పి మళ్ళీ 10 క్వశ్చన్స్, మళ్ళీ మోడల్ 3 అని చెప్పేసి ఒక్కొక్క దాంట్లో ఒక 10 లేదా 20 మోడల్స్ చెప్పేస్తారు. అది ఏంటిది, చాప్టర్ అనేది క్లోజ్ అయిపోతుంది. మనం ఇప్పటికి కూడా అదే దాన్ని అలవాటు చేసుకున్నాం. ఎప్పుడో 2000లో స్టార్ట్ అయింది, 2000లో స్టార్ట్ అయింది, ఇప్పుడు ఎప్పుడు ఉన్నామంటే 2000లో స్టార్ట్ అయింది, 2024 ఇయర్లో కూడా ఇలానే ఉన్నాం. 24 సంవత్సరాల్లో మనం ఎప్పుడు కూడా ఇంకా అప్డేట్ కావా? అవుతాం కదా. ఏంటిది మీరు అనేదంటే ఒక్కసారి చూడండి, అందరూ మోడల్ 1 మోడల్ 2 నేర్చుకుని ఏదో 20 మోడల్స్ నేర్చుకుని దాని కింద వావ్ అనిపిస్తే పెద్ద విషయం కాదు. ఏంటిది నేర్చుకోవాలంటే క్లమ్జీగా నేర్చుకోవాలి. క్లమ్జీ అంటే ఏంటంటే మనం మోడల్ వైజ్గా కాకుండా ఏదైనా క్వశ్చన్ ఇచ్చినప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేయాలి, ఆ లాజిక్ ఏంటి, ఆ షార్ట్ కట్ ఏంటిది అని మనకు తెలియాలి. అంతేకాని నేను మోడల్ వైజ్గా ఇప్పుడు నేను మోడల్ 1 నేర్చుకున్నా, మోడల్ ఒకవేళ 20 ఉన్నాయి అనుకోండి, ఆ 20కి వచ్చే వరకు ఫస్ట్ మోడల్ అనేది మర్చిపోతాం కదా. ఓకేనా? చాలామంది ఇప్పటికి కూడా ప్రెజెంట్ స్టిల్లో ఏ ఇన్స్టిట్యూట్ కావచ్చు లేకుంటే ఫ్యాకల్టీ కావచ్చు మిమ్మల్ని అలానే చెప్తూనే ఉన్నారు. మీరు కూడా అదే భ్రమలో ఇంకా అలానే ఉంటారా? ఓకేనా? అలా ఉండకండి. క్లమ్జీగా చూడండి. క్లమ్జీగా చూసినట్లయితే అన్ని క్వశ్చన్ గ్యాదర్ చేసి ఒక దగ్గర పెట్టుకోండి. మీరు లాస్ట్లో ఎగ్జామ్ రాసేది ఎలా రాస్తారు? క్లమ్జీగా రాస్తారు, అవునా కదా? రేషియో ప్రపోర్షన్ నేర్చుకుంటారు, రేషియో ప్రపోర్షన్ వెంటనే మనకు పార్ట్నర్షిప్ వస్తుందా? పార్ట్నర్షిప్ అనేది రాదు, అవునా కదా? పార్ట్నర్షిప్ రాదు. అది టైం అండ్ వర్క్ రావచ్చు, టైం అండ్ డిస్టెన్స్ రావచ్చు, ప్రాఫిట్ అండ్ లాస్ రావచ్చు, లేకుంటే పర్సెంట్ కూడా రావచ్చు. అంటే నువ్వు అన్ని ఒకే దగ్గర క్లమ్జీగా నేర్చుకుంటే నీ మైండ్ సెట్ అనేది చేంజ్ అవ్వాలి. మైండ్ సెట్ అనేది ఎలా చేంజ్ అవ్వాలంటే ఒక్కసారి చూడండి, ఒక క్వశ్చన్ ఇచ్చినాం, ఆ క్వశ్చన్ ఇచ్చినప్పుడు నేను ఎలా సాల్వ్ చేయాలని ఫస్ట్ థాట్ రావాలి, క్వశ్చన్ అర్థం చేసుకోవడం రావాలి. నాన్ మ్యాథ్ స్టూడెంట్ ముఖ్యంగా మీకోసం చెప్తున్నా. ఎందుకు నాన్ మ్యాథ్ స్టూడెంట్ అంటే, మీరు అంటే ఆల్రెడీ ఒక ముద్ర పెట్టుకున్నారు. ఏంటి ముద్ర అంటే, నేను నాన్ మ్యాథ్స్, నేను నాన్ మ్యాథ్స్, నా నాన్ మ్యాథ్స్, నాకు మ్యాథ్స్ రాదు, మ్యాథ్స్ రాదని అది ఒక పెట్టుకొని ఉన్నారు. కాబట్టి మీకు ఎప్పటి కూడా అలా అనుకుంటే మ్యాథ్స్ రాదు. ఎందుకు అంటే చూడండి, ప్రతి ఒక్కరు కూడా 10th క్లాస్ వరకే నేర్చుకున్నారు. అందరూ 10th క్లాస్ వరకు మనం చదివిన వాళ్ళమే. మీరు ఇంటర్ కానీ డిగ్రీ కానీ పీజీ చేసినా కూడా 10th వరకు చదువుకున్న వాళ్ళే. మరి ఇప్పుడు నేర్చుకునే మ్యాథ్స్ ఏంటంటే ఒకసారి చూడండి, ఇప్పుడు నేర్చుకునే మ్యాథ్స్ అది అరిథమెటిక్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, ప్యూర్ మ్యాథ్స్ కావచ్చు. మీరు అన్ని నేర్చుకున్నాయి ఇక్కడ, ఆల్రెడీ టైం అండ్ వర్క్ నేర్చుకున్నారుగా, టైం అండ్ డిస్టెన్స్ నేర్చుకున్నారు, పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇవన్నీ నేర్చుకున్నారు కదా. మరి అవన్నీ నేర్చుకున్నప్పుడు ఇది 10th క్లాస్లో కదా నేర్చుకున్న సిలబస్ అనేది. కాకపోతే మనం ఏం నేర్చుకున్నామంటే చూడండి, 10th క్లాస్ వరకు ఎక్స్ మోడల్ అనేది నేర్చుకున్నాం. నువ్వు ఎన్ని స్టెప్పులు ఎక్కువ రాస్తే నీకు అన్ని అక్కడ ఫుల్ మార్క్స్ అనేది పడడం జరిగింది, అవునా కదా? ఇప్పుడు ఏంటిదంటే నువ్వు ఎన్ని స్టెప్పులు తగ్గిస్తే నీకు అన్ని మార్కులు అనేది రావడం జరుగుతుంది. అక్కడికి ఇక్కడికి చూడండి, నిజ జీవితంలో మ్యాథ్స్ అనేది మనం ప్రతి అడుగు అడుగున ఉన్నది. మ్యాథ్స్ మనం మార్నింగ్ లేవగానే టైం చూస్తాం, టైం అనేది మ్యాథ్స్ సంబంధించిందే. అలాంటి మ్యాథ్స్ను మనం పక్కన పెట్టుకోవద్దు, పక్కన పెట్టద్దు. పక్కన పెట్టినట్లయితే నీ జాబ్ అనేది మిస్ అవుతుంది. కాబట్టి మనం మ్యాథ్స్ అనేది నేర్చుకోవాలి. మళ్ళీ మ్యాథ్స్ అంటే ఇదేంటి, అరిథమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ ఇవన్నీ వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ది మ్యాథ్స్ అంటాం. అంతేకాని చాలామంది మ్యాథ్స్ 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 అంటాం, అది ప్యూర్ మ్యాథ్స్ కాదు. ఓకేనా? ఇవన్నీ ఒకటి మ్యాథ్స్లో పార్ట్ అనేది గుర్తుపెట్టుకోండి. అందరూ 10th క్లాస్ వరకే చదివినరు, దీంట్లో మనకు అన్ని చాప్టర్స్ నేర్చుకున్నారు. కాబట్టి ఇక్కడ కూడా అదే చాప్టర్లు, కాకపోతే ఏం నేర్చుకుంటున్నామంటే లాజిక్ ద్వారా ఎలా చేయాలి లేదా షార్ట్ కట్ ద్వారా ఎలా చేయాలి అనేది నేర్చుకుంటాం. అక్కడ ఎక్స్ మోడల్ నేర్చుకున్నాం, ఇక్కడ ఏం నేర్చుకుంటున్నామంటే లాజిక్ అని నేర్చుకుంటున్నాం. ఇప్పుడు 2023 ఎగ్జామ్ చూసినట్లయితే రెండు నేర్చుకోవాల్సిందే. అంతేకాని సార్ దీనికి షార్ట్ కట్ ఏంది, షార్ట్ కట్ ఏంటంటే నువ్వు షార్ట్ కట్తో పాటుగా ఖచ్చితంగా కాన్సెప్ట్ నేర్చుకోవాలి. ఎందుకు నేర్చుకోవాలంటే చూడండి, అప్పుడప్పుడు మనకు ఒక 20-30% అనేది కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఇస్తాడు. అందరు చాలామంది నేను షార్ట్ కట్ 100% ఎప్పుడు కూడా చెప్పండి, 100% అనేది ఎవరు చెప్పరు, ఎక్కడ ఉండదు. ఓకేనా? 100% ఉండాలంటే 200 కొట్టొచ్చు కదా, మరి 180 అయినా కొడుతుండ్రా? ఓకేనా? ఏ ఫ్యాకల్టీ అయితే నేను షార్ట్ కట్ 100 100 చెప్తాను
చెప్తున్నా అంటే అది ఫేక్ అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఖచ్చితంగా 20-30% ఉంటాయి. చాలామంది ఏం చేస్తారంటే క్వశ్చన్ ఇవ్వగానే ఒక రెండు లైన్ చెప్పగానే వావ్ అనుకుంటారు, అవునా కదా. అదిని పక్కన పెట్టాల్సిందే. ఇప్పుడు మీరు అలా పక్కన పెట్టి ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ విద్యార్థులారా కాన్సెప్ట్ నేర్చుకోండి, తర్వాత లాజిక్ నేర్చుకోండి, రెండు నేర్చుకోని ట్రై చేయండి. అంతేకాని ఏదో ఒకటి నేర్చుకోవడానికి ట్రై చేయకండి. ఎవరైతే రెండు బాగా నేర్చుకుంటారో ఖచ్చితంగా మీరు ఇక్కడ ఎగ్జామ్లో ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు. మీ చాలామంది అనుకున్నాం కదా మనం క్లమ్జీగా నేర్చుకోవాలి, క్లమ్జీగా అన్నాం కదా. ఈ క్లమ్జీ అంటే ఎలా అంటే ఒక చాప్టర్ ఇచ్చినాం, ఇప్పుడు సంబంధించిన ఒక మోడల్ ఫస్ట్ నేర్చుకున్నాం అనుకోండి, ఈ మోడల్ని తీసుకుపోయి లాస్ట్లో ఇచ్చినాం అనుకోండి, నువ్వు ఎలా ఆలోచించాలి? ఇదే కదా క్లమ్జీ అంటే. నువ్వు ఎప్పుడైతే ఇలా నేర్చుకుంటావో ఎగ్జామ్లో ఈజీగా గెట్ ఆన్ అవుతావు, లేదా జాబ్ అనేది కన్ఫామ్ వస్తుంది. కానీ మనలో ఏం చేస్తారు, మోడల్1, మోడల్2, మోడల్3 అని నేర్చేసుకుంటాం. ఎగ్జామ్కి అయినాక కన్ఫ్యూజ్ అవుతాం, కన్ఫ్యూజ్ అయినాక నేను నేర్చుకుంది రాలే, నాకు ఈ మోడల్ ఎట్లా గుర్తు రాలేదు అంటాం కదా. అలా చేయకండి. కాబట్టి ఖచ్చితంగా క్లమ్జీగా నేర్చుకోవడానికి ట్రై చేయండి. నువ్వు సాటిస్ఫై అయితే జాబ్ రాదు, ఎగ్జామినర్ను సాటిస్ఫై చేస్తే జాబ్ వస్తుంది. కాబట్టి నువ్వు ఎగ్జామినర్ను సాటిస్ఫై చేయాలంటే క్లమ్జీగా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలి, ఎలా సాల్వ్ చేస్తాం అంటే అదే మనం చూసినట్లయితే మన క్లాస్ కావచ్చు లేదా బుక్ కావచ్చు చూసినట్లయితే మెథడ్ 1, మెథడ్ 2, మెథడ్ 3, మెథడ్ 5 కూడా రాసినాం. అంటే నీకు మ్యాథ్స్ వస్తే ఆడుకోవచ్చు, మ్యాథ్స్ వస్తే ఆడుకోవచ్చు, లేదు అంటే నిన్ను ఆడుకుంటుంది. ఇదే కదా మనకు కావాల్సింది. నువ్వు మ్యాథ్స్తో ఆడుకుంటావా లేదా మ్యాథ్స్ తోటి ఆడిపించుకుంటావా, నీ ఇష్టం, నీ పైననే డిపెండ్ అయి ఉన్నది. ఓకేనా? ఇక మన అర్థమెటిక్ 3.0 చూసినట్లయితే ఒక్కసారి చూడండి. అర్థమెటిక్ 3.0 మనం 2023 అనుకున్నాం కదా. 2023లో మనం ఏ ఎగ్జామ్లో చూసినా కూడా మన బుక్ నుండే చాలా క్వశ్చన్స్ అనేది, దాదాపు 90% క్వశ్చన్స్ అనేవి మన బుక్ నుండే రావడం జరిగింది. మీకు ఎగ్జామ్ అయిన వెంటనే మన యూట్యూబ్ ఛానల్లో ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ పేపర్ ఉంది, నెక్స్ట్ మన బుక్లో ఏ క్వశ్చన్ పేపర్ ఉంది అనేది మీకు బిట్ టు బిట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది, అవునా కదా. కాబట్టి ఒకసారి చూడండి, మీరు 2023 చూసినట్లయితే తెలంగాణ ఎస్ఐ ప్రిలిమ్స్లో 41-38 క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. నెక్స్ట్ కానిస్టేబుల్లో 21-21 రావడం జరిగింది. నెక్స్ట్ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏపీఎస్ఐ 33-27, కానిస్టేబుల్లో 12-12 రావడం జరిగింది. ఇది ప్రిలిమ్స్ గురించి. నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ తెలంగాణ డిఏఓలో మనకు 40 క్వశ్చన్స్ వస్తే 33 క్వశ్చన్స్ అనేవి మన బుక్ నుండే రావడం జరిగింది. నెక్స్ట్ తర్వాత గ్రూప్ 4 చూసినట్లయితే తెలంగాణ గ్రూప్ 4 29 క్వశ్చన్లో 24 క్వశ్చన్స్ మన బుక్ నుండే రావడం జరిగింది. నెక్స్ట్ తర్వాత తెలంగాణ ఎస్ఐ చూస్తే 80-69 క్వశ్చన్స్ అనేవి మన బుక్ నుండే రావడం జరిగింది. నెక్స్ట్ కానిస్టేబుల్ మెయిన్ చూస్తే 20-20, ఏపీఎస్ఐ 76-69 క్వశ్చన్స్ అనేవి ఆల్మోస్ట్ ఆల్ 90% అనేది మన బుక్లో నుండి రావడం జరిగింది. ఇంకా ఇప్పుడు వచ్చే బుక్ ఇంకా దానికంటే ఎక్కువ అంటే స్టాండర్డ్ ఉండే విధంగా బుక్ అనేది మనం రిలీజ్ చేయడం జరిగింది. ఏంటిది అనే ఒకసారి చెక్ చేసినట్లయితే, మీరు ఒకసారి బుక్ చూసినట్లయితే ఎలా ఉంటుందంటే చూడండి, 2024 ఎడిషన్ మనకు అర్థమెటిక్ 3.0 అన్నం, కంప్లీట్ షార్ట్ కట్స్ ఉంటాయి, తర్వాత మనకు కాన్సెప్ట్ ఓరియంటెడ్ తోటి క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, తర్వాత చూసినట్లయితే మనకు యూనిట్ వైజ్గా డివైడ్ చేయడం జరిగింది. ఆల్రెడీ మనం ఇంతకుముందే 2016 నుంచే యూనిట్ వైజ్గా డివైడ్ చేయడం జరిగింది. అంటే ఒక చాప్టర్ నేర్చుకున్నాం అనుకోండి, రేషియో నేర్చుకుంటే దాని కింద ఇంకేం క్వశ్చన్స్ రావడం జరుగుతుంది, ఆ టాపిక్ దేనికి సంబంధించినవి ఉన్నాయి అని నేర్చుకున్నాం. ఓకేనా? ఒక్కసారి చూసినట్లయితే మళ్ళీ ఇంకొకటి చూడండి, ఎవరైతే తెలంగాణ కానీ ఎస్ఐ కానీ ప్రిపేర్ అవుతున్నారో, ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నారో, వాళ్లకు ఏ చాప్టర్కి వెళ్ళి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి ప్రిలిమ్స్లో, మెయిన్స్లో 16-18-22 అనేది మీకు ఆ బ్లూ ప్రింట్ అనేది ఇవ్వడం జరిగింది. అది ఏపీఎస్ఐ కానిస్టేబుల్ తర్వాత తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ మెయిన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ వెయిటేజ్ మనకు బ్లూ ప్రింట్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చెక్ చేసుకున్నట్లయితే చాప్టర్ వైజ్గా చూడండి, ఏదైనా ఒక చాప్టర్ నేర్చుకున్నట్లయితే ఒకసారి చూడండి, ఈ బుక్ అనేది ప్రతి ఒక్కరి దగ్గర ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరి దగ్గర ఖచ్చితంగా ఉండాల్సిన బుక్ ఇది. ఒకవేళ ఈ బుక్ మిస్ అయితే జాబ్ మిస్ అయినట్టే, ఇది రాసి పెట్టుకోండి. ఎందుకంటే చూడండి, ఈ బుక్ చాలా అద్భుతంగా అందరికీ అర్థమయ్యే విధంగా, మ్యాథ్స్ విద్యార్థులకే కాదు నాన్ మ్యాథ్స్ విద్యార్థులకు సైతం అర్థమయ్యే విధంగా ఈ బుక్ అనేది రాయడం జరిగింది. ఈ బుక్ ఇంతకుముందు మనం 2022-21 రిలీజ్ చేసిన బుక్, చాలామంది విజేతలను తయారు చేసిన పుస్తకం, ప్రతి ఒక్క ఫ్యాకల్టీ దగ్గర ఉన్న పుస్తకం. మీరు 2022
2022-23 ఏ ఎగ్జామ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏ ఎగ్జామ్ రాసినా కూడా మన క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. నంబర్తో సహా కొంతమంది పేర్లు కూడా చేంజ్ చేయకుండా డైరెక్ట్ బిడ్ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇంకా దానికంటే స్టాండర్డ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఒకసారి చూడండి, మనకి ఇక్కడ రేషియో ప్రపోర్షన్ చూసినాం అనుకోండి. ఈ రేషియో ప్రపోర్షన్ అంటే ఎలా చదవాలి దాని గురించి జస్ట్ ఏంటిది కన్క్లూజన్ అన్నట్టు. అంటే ఇట్లా తెలుగులో ఇంగ్లీష్లో మీకు ఇవ్వడం జరిగింది, ఏమేమి నేర్చుకోవాలి ఒక రేషియో ప్రపోర్షన్ ఉంటే. ఓకేనా? తర్వాత చాలామంది ఇంతకుముందు మనం మోడల్స్ అనుకున్నాం కదా, మరి ఇప్పటి వరకు ఏ మోడల్స్ వచ్చినాయి, ఏ మోడల్స్ వచ్చినాయి ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే ఒకసారి చూడండి, మోడల్కి సంబంధించింది మాత్రమే ఇవ్వడం జరిగింది. అంటే ఇంతకుముందు ప్రీవియస్ చూసినట్లయితే మనకి ఇక్కడ మనకు ఎన్ని మోడల్స్ ఇచ్చినాం రేషియో ప్రపోర్షన్లో, 20 మోడల్స్ ఉన్నాయా, 18 ఉన్నాయా, అంటే 19 మోడల్స్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఏ టాపిక్ పైన మనకు ఇవ్వడం జరిగింది క్వశ్చన్స్ అనేవి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఫస్ట్ టాపిక్ హెడ్డింగ్ పెట్టంగానే ఏంటిది రేషియో ప్రపోర్షన్ అనేది కొంచెం ఐడియా రావాలి. నెక్స్ట్ ఐడియా వచ్చిన తర్వాత ఏం చేయాలంటే మోడల్స్ అనేది ఎన్ని ఉన్నాయి, మోడల్స్ ఎన్ని ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే మనకి చాప్టర్ పైన కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ మనకు ఫార్ములాస్ ఏమున్నాయి కాబట్టి ఒకసారి నేర్చుకున్నట్లయితే ఫార్ములాస్ ఏమున్నాయంటే, ఇక ఫార్ములాస్ రాసుకున్నాం మనం. ఫార్ములా రాసుకున్న తర్వాత ఇక్కడికి వెళ్ళి చూడండి, ఇక బేసిక్ మోడల్ అని ఇంతకుముందే మనం డిస్కస్ చేసినాం కదా. బేసిక్ మోడల్ అన్నాం కాబట్టి ఎవరైనా మ్యాథ్స్ అయినా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అయినా ఈ బేసిక్ మోడల్ అనేది ఇక్కడ ఈజీగా సాల్వ్ చేస్తారు. ఇక్కడ కూడా చూడండి, ఇంతకుముందు ఏమన్నారంటే మనకు ఇయర్ వైజ్గా అంటే ఏ క్వశ్చన్ ఎప్పుడు వచ్చిందో ఇయ్యలేదు అనే ఒక డ్రాబ్యాక్ అన్నారు. కాబట్టి ఆ డ్రాబ్యాక్ ఇప్పుడు కూడా ఉండొద్దన్న ఉద్దేశంతో ఒక క్వశ్చన్ ఇచ్చిన తర్వాత అది ఏ ఇయర్లో వచ్చింది, ఈ క్వశ్చన్ చూసినట్లయితే తెలంగాణ ఎస్ఐ 2019 మెయిన్స్లో ఇవ్వడం జరిగింది. ఇలానే మనకు ప్రతిది కూడా మెథడ్ 1, మెథడ్ 2, మెథడ్ 3 కూడా ఇవ్వడం జరిగింది. మెథడ్ 1, మెథడ్ 2, మెథడ్ 3 అనేది ఇవ్వడం జరిగింది. ఎందుకు మెథడ్ 1, మెథడ్ 2, మెథడ్ 3 ఇచ్చినామంటే మీకు మళ్ళీ చెప్తున్నా, ఒక నాన్ మ్యాథ్స్ పక్కన పెట్టినట్లయితే ఒక కాన్సెప్ట్ ఖచ్చితంగా నేర్చుకోవాలి, ఆ లాజిక్ అనేది నేర్చుకోవాలి. ఇప్పుడు మీరు మార్కెట్లో చూస్తే పుస్తకం ఒకసారి చూసినట్లయితే అందరు ఏదో షార్ట్కట్ అంటారు, దాని వెనుకున్న కాన్సెప్ట్ అనేది ఎవరు రాయలేదు. ఇప్పుడు మన బుక్ చూడండి, 1064 పేజెస్ తోటి బుక్ రావడం జరుగుతుంది. చాలామంది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ వాళ్ళు ఇంత లావా కాదు, ఒక బుక్ మీరు 10 సార్లు చదువుతారా లేదా 10 పుస్తకాలు ఒక్కొక్కసారి చదువుతారా మీ ఇష్టం. ఒక బుక్ ఎప్పుడైతే నువ్వు ఎక్కువసార్లు రివిజన్ చేస్తావో ఖచ్చితంగా నీకు జాబ్ వస్తుందనే ఉద్దేశంతో అన్ని మోడల్స్ అన్ని ప్రాక్టీస్ నువ్వు ఒక క్వశ్చన్ ఇక ఒక బుక్ చదివితే ఇక వేరే బుక్ చదవాల్సిన అవసరం లేని విధంగా ఈ బుక్ అనేది రాయడం జరిగింది. ఎన్ని పేజెస్ ఉన్నాయంటే 1064 అనేది ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు అన్నారు కదా మరి లెవెల్ 1, లెవెల్ 2 అన్నారు కదా, ఒకసారి చెక్ చేయమంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఇంతకుముందు లెవెల్ 1 అయిపోయిన తర్వాత లెవెల్ 2 ఎలా ఉంటాయి క్వశ్చన్స్. చూడండి లెవెల్ 2 ఏం కనిపిస్తుంది మనకు, మోడరేట్ మోడల్స్ అనేది కనబడుతుంది. కొంచెం అనేది ఇంతకుముందు బేసిక్ అంటే కొంచెం క్వశ్చన్స్ అనేవి ఎక్కువ ఇవ్వడం జరిగింది. కాబట్టి దీన్ని ఏమనుకున్నామంటే మోడరేట్ లెవెల్ అనుకున్నాం. ఈ మోడరేట్ లెవెల్ తర్వాత మనకు ఇంకోటి అడ్వాన్స్ మోడల్స్ అనేది ఇవ్వడం జరిగింది. మరి ఈ అడ్వాన్స్ మోడల్ అనేది ఎలా ఉంటుంది, ఇంతకుముందుతో కంపేర్ చేస్తే ఇంకా టఫ్ ఉంటుందా ఈజీగా ఉంటుందా అంటే క్వశ్చన్లే చాలా పెద్దగా ఉంటాయి. ఇంతకుముందుతో కంపారిజన్ చేసినట్లయితే క్వశ్చన్స్ అనేవి లెంతీగా ఇవ్వడం జరిగింది. ఓకే, కాబట్టి ఇక్కడ చూడండి లెవెల్ 3 ఇచ్చినాం, లెవెల్ 3 అడ్వాన్స్ మోడల్స్ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే ఇక చూడండి 2023 ఎస్ఎస్సి సిడిఎస్లో వచ్చిన క్వశ్చన్ అనేది ఇక్కడ మనకు ఏంటిది అడ్వాన్స్ మోడల్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ తర్వాత మనం లెవెల్ 4 అనుకున్నాం కదా, లెవెల్ 4 అనేది ఎక్కడ కంప్లీట్ అయిపోయిందంటే చూడండి 2024 క్వశ్చన్స్ కూడా ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. చూడండి లెవెల్ 4లో మనం ఆల్రెడీ మెన్షన్ చేసినాం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లో ఏం వచ్చినాయి. ఆల్రెడీ నువ్వు లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 నేర్చుకున్న తర్వాత నీకు ఆల్రెడీ ఇక్కడ చాప్టర్ పైన ఐడియా వస్తుంది. ఐడియా వచ్చినాక ఒకవేళ ప్రీవియస్లో ఏ మోడల్ అడిగిండు, మనం ఇంతకుముందు నేర్చుకున్న మోడల్ ఇక్కడ కవర్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి మనం లెవెల్ 4 అనేది ఇవ్వడం జరిగింది. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత మనకు ప్రీవియస్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసినట్లయితే ప్రీవియస్ క్వశ్చన్స్ చూడండి, ప్రీవియస్ క్వశ్చన్ లెవెల్ 5 అనుకున్నాం, ప్రాక్టీస్ బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే చూడండి లెవెల్ వైజ్గా నేర్చుకోవాల్సిందే. ఖచ్చితంగా ఎవరైతే లెవెల్ వైజ్గా నేర్చుకుంటారో జాబ్ అనేది ఈజీగా గెట్ అనేయడానికి ఛాన్సెస్ ఉంది. అంటే ఒక్కొక్క చాప్టర్లో లెవెల్ 1 బేసిక్ మోడల్ అనుకున్నాం, లెవెల్ 2
మాడరేట్ అనుకున్నాం, తర్వాత థర్డ్ది అడ్వాన్స్ లెవెల్ అనుకున్నాం, ఫోర్త్ది ప్రీవియస్ క్వశ్చన్స్ అనుకున్నాం, ఫిఫ్త్ది ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనుకున్నాం. కాబట్టి ఈ 5 లెవెల్స్ తోటి అనేది బుక్ రావడం జరిగింది. ఒక్కసారి చెక్ చేసినట్లయితే సేమ్ ఉన్నాయి కదా ఇవన్నీ, చెక్ చేసినట్లయితే ఇంత ముందుకున్న మరి ఇక్కడికి ఏమైనా క్వశ్చన్ చేంజ్ అయినాయని మళ్ళీ డౌట్ వస్తుంది. ఇంత ముందున్న ఇప్పుడు ఉన్నదానికి క్వశ్చన్స్ ఏమైనాయంటే ఒక్కసారి చెక్ చేస్తున్నాం. ఒక రేషియో ప్రపోర్షన్ చూసినట్లయితే, రేషియో ప్రపోర్షన్ మనం ఇంతకుముందు చూసినట్లయితే 169 క్వశ్చన్స్, మీరు క్వశ్చన్స్ పరంగా చెక్ చేస్తున్నా, క్వశ్చన్స్ పరంగా రేషియో అండ్ ప్రపోర్షన్ 169 క్వశ్చన్స్ అనుకున్నాం కదా, ఇప్పుడు ఎన్ని క్వశ్చన్స్ అని అంటే 300 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. 300 క్వశ్చన్స్, ఈ 300 క్వశ్చన్స్ కూడా ఎలా ఇచ్చినామంటే లెవెల్ వైజ్గా ఇచ్చినాం కదా. చాలామందికి ఇంకోటి ఏమనుకుంటారంటే ఏంటిది ఎస్ఎస్సి సీజీఎల్ఏ, మనకు ఎస్ఎస్సి సీజీఎల్ఏ ప్రామాణికం అని ఫ్యాకల్టీలు అంటారు, ఇక స్టూడెంట్స్ కూడా అదే అంటారు. మరి ఎస్ఎస్సి కంటే టఫ్గా మనకి ఏమన్నా లేదా అంటే చూడండి, క్యాట్ క్వశ్చన్స్ ఉంటాయి, క్వాంటమ్ క్యాట్ క్వశ్చన్స్ అనేది ఉండడం జరిగింది. క్యాట్ క్వశ్చన్స్ మన ఇండియాలోనే మనకు టఫెస్ట్ ఎగ్జామ్ అయినా ఎంట్రన్స్ పరంగా, ఎంట్రన్స్ పరంగా చెప్తున్నాను, టఫెస్ట్ ఎగ్జామ్ ఏదైనా ఉందా అంటే క్యాట్ క్వశ్చన్స్, క్యాట్ ఎగ్జామే కదా. ఆ క్యాట్ ఎగ్జామ్ క్వశ్చన్ 2018 మనకు ఏపీ ఎస్ఐ వాళ్ళకు ఇవ్వడం జరిగింది. కాబట్టి అలాంటి క్వశ్చన్సే మనం ప్రిపేర్ అయినాం కాబట్టి కొన్ని క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ క్వాంటమ్ క్యాట్ క్వశ్చన్స్ కూడా మనం ప్రాక్టీస్ చేయాలి. దానితో పాటుగా ఏం చేస్తున్నామంటే మీరు అన్నట్టు ఎస్ఎస్సిలో, ఎస్ఎస్సిలో ఏమేమి ఉన్నాయంటే ఒకసారి చూడండి, అందరు ఎస్ఎస్సి సీజీఎల్ సిహెచ్ఎస్ఎల్ మాత్రమే అంటారు, ఇంకా పోస్టులు ఉన్నాయి చూడండి. ఎస్ఎస్సిలో సీజీఎల్ కావచ్చు, నెక్స్ట్ సిహెచ్ఎస్ఎల్ కావచ్చు, నెక్స్ట్ సిపిఓ కావచ్చు, నెక్స్ట్ సిడిఎస్ కావచ్చు, నెక్స్ట్ ఎంటిఎస్, నెక్స్ట్ జీడీ, ఎస్ఎస్సి జీడీ, ఇవి ఎస్ఎస్సికి సంబంధించిన క్వశ్చన్స్ అని ఇక్కడ అనుకుంటారు. ఇంకా పోస్టులు ఉన్నాయి. ఏంటి పోస్టులు అంటే ఇక్కడ సెలెక్షన్ ఫేజ్ 9, 10, 11, 12 ఈ పోస్ట్లు అనేవి అన్నీ కూడా ఎస్ఎస్సికి సంబంధించిన క్వశ్చన్సే, ఎస్ఎస్సికి సంబంధించిన క్వశ్చన్సే. మరి దీనికంటే ఇంకా అడిషనల్గా మనం ఏం రాసినామంటే ఒకసారి చూడండి, ఐసిఏఆర్ అన్నాం. ఈ ఐసిఏఆర్లో మళ్ళీ మనకు రెండు ఉంటాయి, అసిస్టెంట్ ఉంటుంది, మనకు టెక్నీషియన్కు సంబంధించిన ఎగ్జామ్స్ ఉంటుంది. మళ్ళీ ఇంకా క్వశ్చన్స్ ఇంకేం గ్యాదర్ చేసారంటే సిఎస్ఐఆర్కు సంబంధించిన ఏఎస్ఓ పోస్టులు ఉంటాయి, ఏఎస్ఓ, తర్వాత ఎస్ఓ పోస్టులు ఉంటాయి. ఇవి చాలామందికి ఫ్యాకల్టీకి కూడా తెలియని పోస్టులు, బాగా గుర్తుపెట్టుకోండి. స్టూడెంట్సే కాదు ఫ్యాకల్టీ కూడా ఇవన్నీ జాబ్స్ పైన ఇవన్నీ క్వశ్చన్స్ ఉన్నాయని కూడా తెలియదు. నెక్స్ట్ తర్వాత డిడిఏ ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ ఏఎస్ఓ ఎగ్జామ్ సంబంధించినవి కావచ్చు. నెక్స్ట్ ఐబీకి ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించింది ఏసీఐఓ గ్రేడ్ 1, గ్రేడ్ 2 పోస్టులు ఉంటాయి, అవి కూడా మనకు క్వశ్చన్స్ అనేవి టఫ్గానే ఉంటాయి. నెక్స్ట్ ఇవన్నీ చూసినట్లయితే ఇవన్నీ మనం గ్యాదర్ చేసినాం. ఇక్కడ చూసినట్లయితే ఇంకా ఏమున్నాయంటే బ్యాంక్ సంబంధించింది, బ్యాంక్ అని రాస్తున్నా చూడండి, బ్యాంకులో బ్యాంకు పిఓస్కు సంబంధించిన క్వశ్చన్స్, నెక్స్ట్ తర్వాత క్లర్క్ సంబంధించిన క్వశ్చన్స్ ఉండడం జరిగింది. ఇవన్నీ క్వశ్చన్స్, తర్వాత ఇంకా దీంతో పాటుగా తెలంగాణ తర్వాత ఏపీ, ఇది టీజీ, నెక్స్ట్ ఏపీ ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, నెక్స్ట్ గ్రూప్కు సంబంధించినది 1, 2, 3, 4 సంబంధించినది క్వశ్చన్స్, తర్వాత ఎఫ్ఆర్ఓకు, తర్వాత ఎఫ్ఎస్ఓ, నెక్స్ట్ ఎఫ్బిఓ, నెక్స్ట్ రైల్వేకి సంబంధించినది. ఈ రైల్వేకు సంబంధించిన అంటే ఆల్రెడీ మనం ఇంతకుముందు డిస్కస్ చేసినాం ఏమేమి క్వశ్చన్స్ ఉంటాయంటే ఆర్పిఎఫ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి, ఎన్టీపీస్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి, నెక్స్ట్ గ్రూప్ డికి సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఏఎల్పి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఉండడం జరిగింది. ఓకేనా, ఒక్కసారి చెక్ చేసినట్లయితే ఇన్ని మోడల్స్ తోటి, ఇన్ని ఎగ్జామ్లో జరిగిన మోడల్స్లో తోటి మనం బుక్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఎవరైతే ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఈ రోజు నుంచే బుకింగ్ చేసుకోవడానికి, అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఈ రోజు నుంచి బుకింగ్ అనేది చేసుకుంటారో వాళ్లకు 50% అనేది డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే నేను ఈ రోజు నుంచి బుక్ తీసుకొని బుక్ ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టాలని ఎవరైతే దృఢ సంకల్పంతో ఉంటారో వారందరి కోసం అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. ఆఫర్ కూడా ఎంత ఇచ్చినామంటే 50%, మీరు ఎవరైతే అడ్వాన్స్ బుకింగ్ కావాలనుకున్నారో వాళ్ళందరూ 50% అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి బుక్ కాస్ట్ ఎంత అంటే 999 బుక్ ఉంది, బుక్ కాస్ట్ వచ్చేసి 995. ఇక్కడ డౌట్ వస్తుంది, అమ్మ బుక్ 995 రూపీసా అని ఇక్కడ చాలామందికి డౌట్ వస్తుంది. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఎన్ని పేజీలు ఉన్నాయంటే
1064 పేజెస్ తోటి బుక్ అనేది కలర్ ప్రింట్ తోటి ఇవ్వడం జరిగింది. 1064 పేజీలు కలర్ ప్రింట్ తోటి బుక్ ఇవ్వడం జరిగింది. ఇది మన మెయిన్ బుక్. నెక్స్ట్ సెకండ్ బుక్ అనేది మనకు ఫ్రీ బుక్లెట్ అనేది ఇవ్వడం జరిగింది. ఫ్రీ బుక్లెట్ కూడా చూడండి ఎన్ని పేజెస్ ఉంటుంటే, ఏదో ఫ్రీ బుక్లెట్ అంటే ఏదో పైన అట్ట చేంజ్ ఇచ్చి ఏదో 50-20 పేజీలతోటి ఫ్రీ బుక్లెట్ ఇస్తుందని మీరు అనుకుంటారు, అది కాదు. ఫ్రీ బుక్లెట్ అనేది 200 పేజెస్ తోటి ఇవ్వడం జరుగుతుంది. 200 పేజెస్ తోటి అంటే చూడండి 995 అంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి, 50% అంటే మీకు ఇచ్చేది అంతా 500 రూపీస్కే కదా. ఎవరైతే ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఉన్నారో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చాలామంది బుక్ ఎప్పుడు అంటారు, అందరికంటే ఎక్కువ ఫస్ట్ వెయిట్ చేసేది ఎవరంటే ఫ్యాకల్టీలు. చాలామంది ఎక్కువ మంది ఫ్యాకల్టీలే ఈ బుక్ కోసం వెయిట్ చేస్తారు. కాబట్టి మరి ఫ్యాకల్టీలను తయారు చేసిన పుస్తకమే కదా, విజేతలను తయారు చేసిన మన పుస్తకమే కదా. మరి అలాంటి వాళ్ళు మీరు ఎస్ఐలు కానీ తర్వాత ఇప్పుడు ఉన్న ట్రైనింగ్లో చాలామందిని అడగండి ఏ బుక్ ప్రిపేర్ అయ్యారంటే ఫస్ట్ చెప్పే పేరే అది కదా. కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి మీకు లైఫ్ అనేది, మహైతే 500 అనేది పెద్ద విషయమే కాదు కదా, లైఫ్ అనేది సెట్ అయ్యేది. కాబట్టి అరిథిమెటిక్ బుక్ అనేది మీకు ఆఫర్లో 50% తోటి ఇవ్వడం జరిగింది. 1064 పేజెస్ తోటి అనేది బుక్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఫ్రీ బుక్లెట్ అనేది 200 పేజెస్ తోటి ఇవ్వడం జరిగింది. ఈ 200 పేజెస్ ఫ్రీ అన్నారు కదా, దాంట్లో ఏమేమి ఉంటాయంటే చూడండి, మెన్సురేషన్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. కరెక్ట్ వినండి, మెన్సురేషన్కి సంబంధించిన క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయంటే 597 క్వశ్చన్స్ ఉండడం జరిగింది. నెక్స్ట్ తర్వాత నంబర్ సిస్టమ్ ఆల్రెడీ ఇందులో ఉంది, ఇందులో కూడా నంబర్స్ అనేది ఉండడం జరిగింది. దాదాపు 300 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత దీనితో పాటుగా చూసినట్లయితే మనకు ఎస్ఎస్సికి సంబంధించిన సిజిఎల్, తర్వాత సిహెచ్ఎస్ఎల్, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా సెలెక్షన్ ఫేజ్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి, తర్వాత యూపీ పోలీస్ సంబంధించిన క్వశ్చన్స్ అనేవి నిన్న జరిగిన అంటే 2 డేస్ బ్యాక్ జరిగిన క్వశ్చన్స్ కూడా మనకు ఇవ్వడం జరిగింది మోడల్స్ అనేవి. కాబట్టి ఈ ఫ్రీ బుక్లెట్ కూడా మీరు యూటిలైజ్ చేసుకోండి. ఎవరైతే ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఉన్నారో, మాకు అడ్వాన్స్ బుకింగ్ కావాలనుకున్న వాళ్ళు 8074-5915-575కి ఫోన్పే లేదా గూగుల్ పే చేసి మీ యొక్క అడ్రస్ అంటే కూడా చూడండి మీ నేమ్తో రాయండి, మీ నేమ్ ఉండాలి. నెక్స్ట్ తర్వాత హౌస్ నెంబర్ ఉండాలి. నెక్స్ట్ తర్వాత మీ విలేజ్ మండల్ అయితే మండల్. నెక్స్ట్ తర్వాత డిస్టిక్ ఉండనివ్వండి, డిస్టిక్. నెక్స్ట్ తర్వాత ఏ స్టేటు ఆ స్టేట్ రాయండి. తర్వాత మీ యొక్క పిన్ కోడ్ రాయండి. లాస్ట్కి మీ మొబైల్ నెంబర్ రాయండి. మొబైల్ రాసి దానికి ఫోన్పే కానీ గూగుల్ పే చేసినట్లయితే చేసి స్క్రీన్ షాట్ తీసి పంపించండి. ఇంకా మీకు డౌట్స్ కావాలంటే ఇన్స్టిట్యూట్ నెంబర్ ఉన్న చూడండి 9666-309098. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి, ఇన్స్టిట్యూట్ నెంబర్కు కాల్ చేయండి. మీరు ఫోన్పే కానీ గూగుల్ పే చేయాల్సింది 8074-591-575కి ఫోన్పే ఆర్ గూగుల్ పే మనకు చేసి తర్వాత స్క్రీన్ షాట్ తీసి మీ యొక్క అడ్రస్, మళ్ళీ అడ్రస్ కూడా చూడండి, నేము హౌస్ నెంబర్ ఏమేమి పంపించాలని డౌట్ వస్తుంది, నేము హౌస్ నెంబర్ విలేజ్ అయితే విలేజ్ మండల్ డిస్టిక్ స్టేట్ పిన్ కోడ్ మొబైల్ నెంబర్ అనేది పంపించండి. వితిన్ మీకు ఎప్పుడు వస్తుంది అంటే చెప్తున్నా, మళ్ళీ టైం చెప్తున్నా చూడండి, ఇప్పటివరకు చెప్పలేదు, 5th సెప్టెంబర్కు మీకు వస్తుంది. 5th సెప్టెంబర్ బాగా గుర్తు పెట్టుకోండి. ఏంటిది 5th సెప్టెంబర్ అంటే నేషనల్ టీచర్స్ డే కదా, జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం, సర్వేపల్లి రాధాకృష్ణ. అంటే ప్రతి మన టీచర్ అనేవాడు నిరంతర విద్యార్థే కదా, అదే ఉద్దేశంతో బుక్ అనేది మీకు అప్పుడు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఉపాధ్యాయుడు నిరంతర విద్యార్థి అనే ఉద్దేశంతో మీకు సెప్టెంబర్ 5th వరకు మీకు అందుబాటులోకి ఉంటుంది. ముందే చెప్తున్నా, మళ్ళీ ఫోన్ చేసి ఎప్పుడు అనద్దు. ఆల్రెడీ ఇప్పటివరకు నేను డేట్ అనేది యూట్యూబ్లో చెప్పలే, జనరల్గా చెప్పిన కావచ్చు కానీ మీకు యూట్యూబ్లో చెప్పలేదు. 5th సెప్టెంబర్ రోజు మీకు అడ్రస్కు మీ బుక్ అనేది రావడం జరుగుతుంది. ఎవరైతే ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఉన్నారో, కాదు నాకు జాబ్ కావాలి ఖచ్చితంగా ఈ రోజు నుంచి నేను బుక్ ప్రిపేర్ అవుతా, ఈ బుక్ మీరు మహాభారతం లాగా ప్రిపేర్ అవుతారో లేకుంటే బైబిల్ లాగా ప్రిపేర్ అవుతారో లేకుంటే ఖురాన్ లాగా ప్రిపేర్ అవుతారో మీ ఇష్టం అది. కాకపోతే ప్రతి ఒక్క ఎవరైతే పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఉండాల్సిన బుక్. మళ్ళీ చూడండి ఒకసారి,
అరిథిమెటిక్ 3.0 అన్నాం. ఈ అరిథిమెటిక్ 3.0 అంటే ఇంత ముందుతోటి కంపారిజన్ చేసినట్లయితే మీకు 100కు 100% సాటిస్ఫై అవుతారు. నేను డిలే చేయడానికి రీజన్ కూడా చెప్పిన నేను. ఎందుకు డిలే చేస్తున్నా అంటే మీకు అప్డేట్ క్వశ్చన్స్ కోసం మాత్రమే నేను డిలే చేసా తప్ప వేరే ఉద్దేశం లేదు. చాలామంది బుక్ వస్తుందా, ఇంకెప్పుడు వస్తుంది, ఇంకెప్పుడు వస్తుంది, అసలు వస్తుందా రాదా అని చాలామందికి డౌట్ ఉండే. నేను అప్పటికి కూడా చెప్తూనే ఉన్నా, మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకోండి అని చెప్పినా. చాలామంది దాదాపు 1000 మంది కాల్ చేశారు కాబట్టి ఇప్పుడు డేట్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. ఓకేనా, 5th September మీకు బుక్ అనేది మీ ఎవరైతే అడ్రస్ చేసి పంపించారో, అంటే అమౌంట్ పంపించారో, వాళ్ళకు 5th September వరకు అవైలబుల్గా ఉంటుంది. ఆ అడ్రస్ అయితే ఎవరైతే పెట్టి పంపించారో అక్కడి వరకు మనకు 5th September రోజు ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా టెలిగ్రామ్ గ్రూప్ కావచ్చు, వాట్సాప్ గ్రూప్ కావచ్చు, దీంట్లో జాయిన్ అయినట్లయితే మీకు అప్డేట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి అన్నారు కదా, మనం చిరిగిన చొక్కనైనా తొడుక్కున్నా మంచిదే కానీ ఒక మంచి బుక్ అనేది కొనుక్కోవాలి కదా. కాబట్టి ఈ మంచి పుస్తకం అనేది మీ లైఫ్ను సెట్ చేస్తుంది, ఆ లైఫ్ను సెట్ చేస్తుంది. కాబట్టి మీరు ఎవరైతే జాబ్ కావాలని దృఢ సంకల్పంతో ఉన్నారో వెంటనే మీరు అడ్వాన్స్ బుకింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజుతోటి ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఉన్నవాళ్ళు అడ్వాన్స్ బుకింగ్కు మీరు బుక్ చేసుకొని మీరు ఈజీగా జాబ్ అనేది సాధించుకోగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.